జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒకసారి యుక్రెయిన్ యుద్ధంలోకి వెళ్దాం సార్. యుక్రెయిన్ వార్ కి సంబంధించి అందులో సి ఒకవైపు యుద్ధం జరుగుతోంది, ఇంకొక వైపు మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం వినిపిస్తోంది. సి ఒక యుద్ధ పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలు ఏంటి, వాళ్ళని తప్పించే ప్రయత్నం ఏంటి, జెలెన్స్కీ అసలు ఏం చేస్తున్నాడు అనేది ఒక అంశం. ఇంకొక వైపు హోమ్ డిపార్ట్మెంట్ హెలికాప్టర్, హోమ్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు మినిస్టర్తో సహా అందరూ హెలికాప్టర్ క్రాష్లో మరణించారు. ఇది గత కొంతకాలం అవుతోంది, బట్ ఆ క్రాష్ అది సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేకపోతే రష్యా కూల్చిందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ఒకసారి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఈ హెలికాప్టర్ ఏదైతే ప్రయాణం చేసిందో దాంట్లో వాళ్ళ హోమ్ మినిస్టరు, అలాగే డిప్యూటీ హోమ్ మినిస్టరు, హోమ్ సెక్రటరీ, ఇంకొక డిప్యూటీ హోమ్ సెక్రటరీ వీళ్ళందరూ చనిపోయారు. అంటే కంప్లీట్గా హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ అందరూ కూడా వైపౌట్ అయిపోయారు, ఎవరు బతకలేదు, అందరూ చనిపోయారు. ఇది ఎక్కడ క్రాష్ అయిందంటే కీవ్ అవుట్స్కర్ట్స్లో ఒక స్కూల్ కాంపౌండ్లో పడి మొత్తం క్రాష్ అయింది. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళు ఏం చూశారంటే పెద్ద ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అక్కడ వినిపించింది మాకు అని అన్నారు. రష్యా ఏమో మేమే షూట్ డౌన్ చేయలేదన్నారు. యుక్రెయిన్ కూడా రష్యానే షూట్ డౌన్ చేసిందని అఫీషియల్గా చెప్పలేదు. మరి ఏమైందో మనకు తెలియదు. దీని తర్వాత ఇమ్మీడియట్గా ఈయన జెలెన్స్కి ఏం చేశారంటే వాళ్ళ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళ పేర్లు మనకు నోర్లు తిరగవు కాబట్టి మనం వాళ్ళ పేర్లు చెప్పొద్దు, కనీసం వాళ్ళ డెసిగ్నేషన్స్ చూద్దాం. డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్, డిప్యూటీ ప్రాసిక్యూటర్ జనరల్, డిప్యూటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్, డిప్యూటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనిటీస్ అండ్ టెరిటరీస్ మినిస్టర్, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ సోషల్ పాలసీ, డిప్యూటీ హెడ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంటే తన సొంత ప్రెసిడెంట్ ఆఫీసులో ఉన్నటువంటి డిప్యూటీ మినిస్టర్, అలాగే అడ్వైజర్ టు ద ప్రెసిడెంట్, 5 గవర్నర్లు, కీవ్, సమీ, ఖర్సాన్, జపరోజియా, నైపర్ రావ్స్కి, ఇన్ని ఊళ్ళలో ఉన్నటువంటి గవర్నర్లు, ఇంతమందిని ఒక్కరోజు సాక్ చేశాడు ఆయన. అంటే అక్కడ ఇంత కరప్షన్ ఉన్నది, యుద్ధం కోసం మనం తీసుకొస్తున్నటువంటి ధనం అంతా వీళ్ళు తినేస్తున్నారు అని చెప్పి ఆరోపణలతో సాక్ చేశాడు ఆయన. అక్కడ ఆల్రెడీ అపోజిషన్ని కంప్లీట్గా బ్యాన్ చేశాడు ఆయన. మొత్తం జెలెన్స్కీని వెనకేసుకొస్తున్నటువంటి వెస్ట్రన్ దేశాలు అక్కడ ఒక నియంత తయారయ్యాడనే విషయం అర్థం చేసుకోవాలి. అక్కడ జరుగుతున్నటువంటి అంతర్గతమైన విషయాలు ఎవరు మాట్లాడట్లేదు, కానీ ఒక డిక్టేటర్గా తయారయ్యాడు జెలెన్స్కీ. ఆ దేశంలో అపోజిషన్ లేదు, ఆ దేశంలో మినిస్టర్లని ఎవరు కావాలంటే వాళ్ళని తీసేస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేస్తాడు, జైల్లో పెడతాడు, దేశ విద్రోహ చట్టాలు వాడుకుంటాడు, ఇలా తయారయ్యాడు అక్కడ. కానీ రష్యాకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ ఫారెన్ ఫోర్సెస్ అన్నీ కూడాను వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా లెపర్డ్ అన్నటువంటి ట్యాంకులు జర్మనీ ఇస్తోంది, అలాగే మనకు అమెరికా ఇస్తున్నది, మనకు జర్మనీ, యూకే వీళ్ళందరూ కూడాను జెలెన్స్కీకి ట్యాంకులు ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు వాగ్దానం చేశారు. ఓకే, ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, 2-3 నెలలు 5 నెలల్లో వాళ్ళు ఇవ్వబోతున్నారు, క్రమేపీ వాళ్ళకి ట్యాంకులు ఇస్తారు. ఒకవేళ జర్మనీ ట్యాంకులు కనుక వస్తే కనుక దీని తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ వార్నింగ్ ఇచ్చాడు. సో ఇది ఎస్కలేషన్ అయ్యే దిశగానే ఇక్కడ మనం ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా, డాన్బాస్ ప్రాంతంలో అంతా చూస్తున్నాం మనము. స్ప్రింగ్ అంటే ఇప్పుడు చలికాలం అయిపోయి మంచు కరిగిన తర్వాత పెద్ద ఆఫెన్సివ్ రష్యా మొదలు పెట్టబోతోంది అని చెప్పి విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. ఓకే, బహుశా ఈ ట్యాంకులు కనుక వస్తే కనుక నాకు పెద్ద అడ్వాంటేజ్ ఉంటుందని జెలెన్సీ అనుకుంటున్నాడు. అవి రాకముందరే బహుశా పెద్ద యుద్ధం మళ్ళీ జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇది ఒక స్టేల్మేట్ లాగా ఉన్నది యుద్ధం, బహుశా ఇంకా చాలా నెలలు ఇది ఇలాగే కొనసాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విశ్లేషకులు అయితే బహుశా ఇంకో సంవత్సరమైనా మినిమం పట్టచ్చు అని అంటున్నారు వాళ్ళు. మరి దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా రెసెషన్ వస్తుందా, ఆహార లోపం వస్తుందా, చమురు ధరలు పెరుగుతాయా, ఏమవుతాయా అన్నది అగమ్య గోచరంగా తయారైంది. ఓకే,